లలిత, ముందు కుడికాడ పెట్టి లోపల పద. అమ్మా, లలిత నీ మేనకోళ్ళ మాత్రమే కాదు, ఇక నుంచి ఇంటి కోళ్ళ కూడా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. రాము, ఎంత పనిచేసావురా, అసలే మనందరి మీద మీ మామయ్య కారాలు మెరియాలని ఊరుతున్నారే. సరే, ముందు అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెట్టారు. నాన్న, ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా మా పెళ్లి మాత్రం ఆగదు. ఒకవేళ మామయ్య అడ్డొస్తే అతని సంగతి నేను చూసుకుంటాను. ఏమిటా నువ్వు చూసేది? ఇప్పుడు ఆ వయసులో ఉన్న పిల్లలు వీధిలో బరబరా ఏడ్చుకుని లాక్కొచ్చావు కదా, రేపు నలుగురిలో నవ్వులు పాలయ్యేది ఎవర్రా? ఎవర్రా దాన్ని చేసుకునేది? నేను చేసుకున్నాను. మర్యాదగా పిల్లలు పంపిస్తారా లేదా? లలిత, నేను నీకు అన్నను కాదు, నువ్వు నాకు చెల్లెలువు కాదు. నాకు వ్యతిరేకంగా ఏనాడు మీ ఆయన పంచాయతీ చెప్పి నలుగురిలో నా పరువు ప్రతిష్టల మంట కలిపాడు, ఆ రోజే మన బంధుత్వం తచ్చింది. లలిత, కూలీలు చేయడానికి కూడా తయారై వచ్చావన్నమాట. సరే, మా ఇద్దరిని ఒకేసారి చంపు. చంపుతుందా అమ్మా? సీత అమ్మా, సీత సీత. అన్నయ్య, కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య, కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య. రాము, నేను ఇక్కడే ఉన్నానమ్మా, మీ దగ్గరే ఉన్నానమ్మా. అన్నయ్య, కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య, చంపొద్దు చెప్పన్నయ్య, రాముని కాపాడు అన్నయ్య, రాముని కాపాడు అన్నయ్య. చంపరు చెల్లెమ్మా, నీ రాముని ఎవ్వరు చంపరు. చూడమ్మా, ఎవ్వరు చంపరు. రాము, ఎవరు నిన్న పెళ్లి చూసుకో బాబు, లలితను మాత్రం మర్చిపో బాబు, లలిత మాత్రం మర్చిపో. అమ్మా రాము, మిస్టర్ రామచంద్రరావు, మీతో కొంచెం మాట్లాడాలి, బయటకు రండి. మిస్టర్ రామచంద్రరావు, మీ అమ్మ మానసికంగా బలంగా దెబ్బతింది. ఇది ఇంజెక్షన్ వల్లనో లేక వేరే మందుల వల్లనో నయమే జబ్బు కాదు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే అసలు ఆమె ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. ఆమె స్వభావానికి అనుగుణంగా నడుచుకోవటం చాలా అవసరం. మే గాడ్ బ్లెస్ యూ. రాము, డాక్టర్ చెప్పింది విన్నావుగా, జన్మనిచ్చిన తల్లి కంటే వేరే ముఖ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు ఆమె ఇష్ట ప్రకారం నడుచుకోవటం నీ ధర్మం, నీ కర్తవ్యం. అంతకంటే నేనేం చెప్పలేదు. రాము, ఇది చేతులు కాదు బాబు. అమ్మ ప్రాణాల కోసం మీరేం చేయమన్నా చేస్తానన్న, మీరేం చేయమన్నా చేస్తాను బాబు. సార్, మీ అమ్మగారు పిలుస్తున్నారు సార్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నేను ఎక్కువ రోజులు పట్టను బాబు. అమ్మా, ఎంత మాట అనకమ్మా. రాము, నాది ఒకే ఒక కోరిక. ఏమిటమ్మా చెప్పమ్మా. నేను కళ్ళు మూసేలోగా నీ పెళ్లి చూడాలి ఉందిరా. తప్పకుండా చూస్తాను, తప్పకుండా చూస్తాను. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందమ్మా. నీకు నచ్చిన పిల్లనే పెళ్లి చేసుకుంటానమ్మా. నా బాబే.